బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ముగిసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులపై తాను చేసిన వ్యాఖ్యలను ఠాక్రే లైట్ తీసుకున్నారని వెంకటరెడ్డి చెప్పారు. తాను ఎక్కడా తప్పు మాట్లాడలేదని అధిష్టానం అభిప్రాయపడిందని వెంకటరెడ్డి తెలిపారు. తన వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. మా పార్టీ వాళ్ళు కూడా ఆ వీడియో పూర్తిగా చూడలేదని చెప్పారు. ఇక గతంలో టీడీపీతో పొత్తు వల్ల నష్టపోయామన్న వెంకటరెడ్డి బీఆర్ఎస్ తోనే కాదు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. గెలిచే వాళ్ళకే టికెట్ ఇవ్వాలని ఠాక్రేను కోరానన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ముగిసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులపై తాను చేసిన వ్యాఖ్యలను ఠాక్రే లైట్ తీసుకున్నారని వెంకటరెడ్డి చెప్పారు. తాను ఎక్కడా తప్పు మాట్లాడలేదని అధిష్టానం అభిప్రాయపడిందని వెంకటరెడ్డి తెలిపారు. తన వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. మా పార్టీ వాళ్ళు కూడా ఆ వీడియో పూర్తిగా చూడలేదని చెప్పారు. ఇక గతంలో టీడీపీతో పొత్తు వల్ల నష్టపోయామన్న వెంకటరెడ్డి బీఆర్ఎస్ తోనే కాదు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. గెలిచే వాళ్ళకే టికెట్ ఇవ్వాలని ఠాక్రేను కోరానన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ తారాగిరి. అయితే నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలను అయితే ఇక్కడ రాజకీయంగా తీవ్రంగా దుమారం రేపే అని చెప్పొచ్చు. ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుంది, అలాగే ఏ పార్టీకి ఇక్కడ సెక్యులర్ గా ఒక పార్టీగా కొనసాగుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు సెక్యులర్ పార్టీలు. సెక్యులర్ పార్టీలకు వచ్చే ఎన్నికలు 50 నుంచి 60 సీట్లు మాత్రమే వస్తాయి. అంగ ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి అని చెప్పేసి కూడా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల పైన కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో తీవ్రమైన దుమారం పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే ఇక్కడ కోమటిరెడ్డి వ్యాఖ్యల పట్ల ఇక్కడ సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నిన్న అయితే వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమే కాకుండా సీనియర్ నేతలు కూడా వెంకటరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అలాగే వెంకటరెడ్డి ప్రతిసారి ఇలా రాజకీయాల్లో చర్చలు దుమారం చేసి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ అలాగే గతంలో కూడా ఆయన గుణగోడు పైపోలు ఎన్నికల్లో కూడా రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా కూడా స్టేట్మెంట్లు బహిరంగంగానే ఇచ్చిన వీడియో ఫుటేజ్ కావచ్చు, ఆడియో టేపులు కావచ్చు కూడా ఇవన్నీ ఒక తీవ్రమైన దుమారం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అక్కడ హైకమాండ్ కూడా వెంకటరెడ్డికి సోకస్ నోటీసులు అందరి చేయడం జరిగింది. అయితే అలాగే అయితే రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలకు కూడా ఇప్పుడిప్పుడే ఆయన అటెండ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఈరోజు నిన్న చేసిన అయితే ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఇక్కడ హైకమాండ్ కావచ్చు, ఇక్కడ మన లోకల్ సీనియర్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు వీళ్ళంతా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతిసారి రాజగోపాల్ వెంకటరెడ్డి ఇలానే వ్యాఖ్యలు చేస్తారు, పార్టీకి నష్టం చేసేలా నష్టం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. దీని అంటే గౌరవ రెడ్డి పైన కూడా ఇప్పటికైనా ఇక్కడ ఆయన అధికారం కేంద్రం నుంచి హైకమాండ్ నుంచి కూడా సోకస్ నోటీసులు కాదు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా అయితే అక్కడ వెంకటరెడ్డి చూడవచ్చు ప్రతిసారి అయితే ఆ గతంలో కూడా సోకస్ నోటీసులు ఇష్యూ చేయడం హైకమాండ్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో కూడా ఉమ్మడి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. భేటీలో ప్రధానంగా నిన్న చేసిన వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల పైన కూడా చర్చ జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ సీనియర్ నేతలు కూడా భావించినప్పటికీ అయితే రాజగోపాల్ రెడ్డి తోటి అదే కాంగ్రెస్ రెడ్డి భేటీ తర్వాత కూడా వెంకటరెడ్డి మీడియాతో కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి చర్చలు జరిగాయి ఈ భేటీలో ఇలా ఉంది ఏమేమి అంశాల పైన చర్చించిన కూడా మీడియా రక్షించగా అయితే వెంకటరెడ్డి అయితే దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే నిన్న జరిగిన లాంటి ఏదైనా వ్యాఖ్యల పైన కూడా ఇలాంటి ఇక్కడ మాణికరావు ఠాక్రేతో చర్చలు జరపలేదు. అలాగే
గతంలో అంటే నేను చేసిన వ్యాఖ్యలు కూడా ఎప్పటికైనా ఢిల్లీ నుంచి ఫుటేజ్ తీసుకొని అక్కడ పరిశీలించాలి. దానిపైన కూడా ఇక్కడ మీడియా అనే కొన్ని మీడియా ఛానల్స్ తో వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నేతలు తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి కూడా వెంకటరెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే గతంలో ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలి, ఎలాంటి అంశాలను తీసుకోవాలి, అంటే అంటే 2-3 నెలల ముందే కూడా ఇక్కడ అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి ప్రధానంగా ఎన్నికల గురించి కాంగ్రెస్ పార్టీ సమయస్థమే దానిపైన కూడా సాధ్యతో భేటీ అయినట్లుగా వెంకటరెడ్డి చెప్తున్నారు. అంటే మొత్తంగా చూడొచ్చి ఇక్కడ వెంకటరెడ్డి అయితే ఇక్కడ పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా సీనియర్ నేతలు ఇక్కడ ఖండిస్తున్న పరిస్థితి, వెంకటరెడ్డికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు హైకమాండ్ కి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంటారు. అంటే మొత్తంగా చూడొచ్చు గతంలో మునుగోడు బైపోడు ఎలక్షన్ లో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేసి ఆ పార్టీకి నష్టం కలిగించారని ఇక్కడ సీనియర్లు భావిస్తున్నారు. అలాగే అంటే ఈ మరోదానికి కూడా ఇలా పునుగుతం కాకుండా వెంకటరెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తోడని చెప్పేసి కూడా ఇక్కడ వెంకటరెడ్డి కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఈ నివేదికను హైకమాండ్గా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ హరీష్. మేము ఒప్పుకున్నాం కానీ అప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఒప్పుకోలేదు, దాంతో కూడా నష్టం జరిగింది. ఈసారి నష్టం జరగకుండా ఉండాలంటే టికెట్లు ముందుగా ఇవ్వాలి, గెలిచే అభ్యర్థులకు ఇవ్వాలి. ముందుగా తెలుగుదేశం పార్టీ లాంటి ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోవద్దు అని నా ఒపీనియన్ గా వారు చెప్పడం జరిగింది. అంతే, దాని గురించి చర్చ రాలే, అది కామెంటే కాదు. ఆయన ఢిల్లీకి వెళ్ళి అది తెప్పించుకొని చూసి నువ్వు పార్టీ గురించి మంచిగా మాట్లాడినావు కానీ కొన్ని ఛానళ్లు కావాలని నీకు పడని ఛానల్తో ఎవరో ఏదో ఇష్టం ఉన్నట్టు రాసింది తప్ప నీ మొత్తం. ఎందుకంటే పక్కకు బోసరాజు గారు కూడా ఉన్నారు, ఆయన తెలుగు వస్తుంది కాబట్టి ఆయననే నాకు చూపించింది. నేను చూడలేదు ఛానల్స్ నేను.